మళ్ళీ ఏ మెసేజ్ పెట్టాడు? ఎంటర్ ది డ్రాగన్ అని పెట్టాడు. అంటే వచ్చేసి ఉంటాడా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నాన్న హార్ట్ అటాక్ ఏంటి? ఇంత సడన్ గా ఎలా వచ్చింది? ఒక్క సెకండ్ ఆలస్యమైన ప్రమాదం గాయత్రి. ఐఎమ్ వెరీ వెరీ సారీ గాయత్రి. हलो वेजिटेबल सलाड तेस्तानो अम्मा नाना अरे अदेंट्रा अप्पुडे निश्चितार्थमैपोयिंदा मुंदु सेटप్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నావా నాతో అదేంట్రా అప్పుడే వచ్చేసారు నాన్నకి హార్ట్ అటాక్ అని వచ్చేసాను ఎవర్ నాన్నకరా నీకే ఆ ఆ నాకు హార్ట్ అటాక్ ఏంట్రా గాయత్రి దగ్గర అలా కమిట్ అయ్యన్నానా ఓహో ఫైనల్ గా ఈ నీ ప్లాన్ ఇలా వర్క్ అవుట్ చేసావు అన్నమాట ఒరేయ్ మీరు డిల్లర్ కదా అని ఏదో సరదాగా మందుగుట్టి ఎంజాయ్ అయ్యారు నాన్న మీ సుత్తాపండి అమ్మ నాన్న మీరిద్దరు అర్జెంట్ గా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోండి ఓకే ఓకే అబ్బా ఓండి స్ట్రోక్ రాగానే వెంటనే ఫోన్ చేసా ఉంటున్నారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళలేకపోయారు అంటే నాకు కాళ్ళు చేతులు ఆడలేదమ్మా సరే ఇప్పటికైనా మించిపోయిందలేదు హాస్పిటల్ తీసుకెళ్దాం రండి వద్దమ్మా అవసరం లేదమ్మా ఇది ఎక్కడ తగ్గిపోతే అలా నిర్లక్ష్యం చేయకూడదు మామయ్య ఏమండి నానా జాగ్రత్త జాగ్రత్త ఫస్ట్ పెక్ కూడా కంప్లీట్ చేయడం లేదురా నా శాతం మీకు తగిలింది జాగ్రత్త నానా అంతా సవ్యంగా జరిగిందా తమ్ముడు చాలా బాగా జరిగింది అక్క రఘురామ్ గారు ఏ పనైనా చక్కగా పద్ధతిగా జరిపిస్తారు అందులో సందేహమే లేదు అపశకునం శుభకార్యానికి బయలుదేరేటప్పుడు రాలేదు భద్రావతిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు మేమే కాదు ఊరి జనమంతా నిన్న అలాగే అర్థం చేసుకుంటారు అవును వధూవరులిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం అనే కొత్త సాంప్రదాయానికి రఘురామ్ గారి కుటుంబం
శ్రీకారం చుట్టిందట కదా. మంచితనంలో మీ కొడుకు మిమ్మల్ని మించిపోయాడు. ఒక్క నిమిషం రఘురామయ్య గారు. ఆవిడితో మనకేంటి నాన్నగారు, లోపలికి వెళ్దాం పదండి. అభి, ఎందుకు ఆగమంది కదా, ఒక్క నిమిషం ఆగు. మీకోసం ఒక బహుమతిని తీసుకొచ్చాను రఘురామయ్య గారు. మీ ఇంటి మీద అందరి కళ్ళున్నాయి రఘురామయ్య గారు. అందుకే నరదిష్ తగలకుండా దేవుడి సన్నిధిలో మంత్రించిన టెంకాయని తీసుకొచ్చాను, తీసుకోండి. మా ఇంటి మీద పడే కళ్ళు నీవే. మా ఇంటికి తగిలే నరదిష్టి నీదే. నీ బహుమతులు మాకేం అవసరం లేదు, తీసుకెళ్ళి నీ ఇంటి చెత్తబుట్టలో వేసుకో. ఏంటండి ఇలా మాట్లాడుతున్నాడు రఘురామయ్య గారు? ఇంట్లో జరిగే ఏ శుభకార్యాన్నైనా మొదలు పెట్టిన దగ్గర నుంచి చివరిదాకా బాగానే తీసుకొస్తున్నారు, కానీ చివరిలోనే ఏదో ఒక ఆటంకం వస్తుంది. ఇక పైన అలాంటి ఆటంకాలు రాకూడదనే నా తాపత్రయం అంత. మంచి కోరిచ్చే వాళ్ల మనసుని మీరైనా అర్థం చేసుకుంటే బాగుంటుంది, తీసుకోండి. ఏంటభి ఆవేశం? క్షమించండి నాన్నగారు. చాలా తప్పు చేశావు అభి, అది దేవుడి దగ్గర నుంచి తీసుకొచ్చింది, మీ ఇంటి సమస్యని తీర్చడానికి తీసుకొచ్చింది. ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ఏదో ఒక సమస్య ఖచ్చితంగా వస్తుంది, అది రాకుండా చూసుకోండి. మీ మనసులో ఏం పెట్టుకొచ్చారో, దాంట్లో ఏం కట్టుకొచ్చారో ఎవరికి తెలుసు? అభి చేసింది తప్పు కాదు, నువ్వు మా ఇంటికి రావడమే పెద్ద సమస్య. ఎంతసేపు మా ఇంటి మీద పడి ఏడుస్తావెందుకమ్మా?
ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి? ఇక బయలుదేరండి. రఘురామయ్య గారు, చివరిగా ఒక మాట. కూతురు పెళ్లిలో జరిగిన పొరపాటు కొడుకు పెళ్లిలో జరగకుండా చూసుకోండి. ఆ అవకాశమే లేదు భద్రావతి. అవకాశందే ఉందండి, అది నీరు లాంటిది. ఎటు పల్ల ఉంటే అటు పారినట్టు, ఎటు తప్పుంటే అటొచ్చేస్తుంది. ఈసారి నువ్వు పెళ్లిలో ప్లే చేయడానికి నీకు మరో వీడియో దొరకదు భద్రావతి. అదే పొరపాటు జరగకపోవచ్చు, ఏదో ఒక పొరపాటు అయితే జరగక మానదు కదా. ఈసారి అలా జరిగితే ఎవ్వరిని క్షమించను. ఈసారి నన్ను మోసం చేసేవాళ్ళు ఎవరైనా సరే శిక్షార్హులే. వాళ్లకు నేను వేసే శిక్ష మామూలుగా ఉండదు. చూస్తానుగా. ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నాను అనుకోకపోతే, ఎగ్జాక్ట్లీ ఓ సినిమా క్లైమాక్స్ లో ఉందా నిశ్చితార్థం క్లైమాక్స్. అసలు ఏమైందన్నయ్య? ఒకవైపు నిశ్చితార్థం, ఇంకోవైపు గాయత్రి టెన్షన్. ఒకవైపు నిశ్చితార్థం, ఇంకోవైపు గాయత్రి టెన్షన్. ఒకవైపు నిశ్చితార్థం, ఇంకోవైపు గాయత్రి టెన్షన్ పెట్టుకుంటే అసలు మ్యాటర్ ఏంటి చెప్పు. గాయత్రి గారికి నిశ్చితార్థానికి వచ్చుంటే అబ్బో ఆ సీన్ ఊహించుకోవడానికి లేదే. లాస్ట్ మినిట్ లో కిరణ్ వేసిన ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి సరిపోయింది. ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ రావడంతో గాయత్రిని వెనక్కి తీసుకెళ్లిపోయాడు. చక్రపాణి గారికి హార్ట్అటాక్? గాయత్రి కూడా ఈ రేంజ్ లోనే ఆశ్చర్యపోయేలా ప్లాన్ చేశాడు. ప్లాన్ ఏంటిదినా? వాళ్ళ నాన్నగారికి హార్ట్అటాక్ వచ్చినట్టు డ్రామా క్రియేట్ చేసి గాయత్రిని నమ్మించాడు. మరి ఇంత దారుణమైన ప్లానా? ఇంకేదైనా కారణం చెప్పుండొచ్చు కదా. గాయత్రి సరాసరి శ్వేత వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేసరికి ఏం చేయాలో తోచక అలా చేశాడు. కిరణ్ కాబట్టి ఆ మాత్రం వర్కౌట్ చేసి ఎంగేజ్మెంట్ జరిపించేశాడు. అదే మీ అన్నయ్య లాంటి కన్ఫ్యూజ్ మాస్టర్ కి అలాంటి టాస్క్లు అప్పగిస్తే ఏం ఘనకార్యం చేసేవారో నీకు చెప్పనక్కర్లేదు. టాపిక్ నా వైపు ఎందుకు డైవర్ట్ అయింది సుమందా? మేమెంత కంట్రోల్ చేసుకున్నా మీ గొప్పతనం గురించి రోజుకొక్కసరైనా మాట్లాడుకోకపోతే ఏదో మిస్ అయినట్టుంటుందండి. ఏసవగా పంచు. సరే సరే, ఇంతకీ తర్వాత ఎలా మేనేజ్ చేశాడు? హార్ట్అటాక్ కాదు, చిన్న గ్యాస్ పెయిన్ అని గ్యాస్ కొట్టాడు. పర్వాలేదు, బామూర్తి పెద్ద దేశముద్రే. అవునవును, అందుకే గాయత్రి ఈజీగా పడిపోయింది. ఏదేమైనా గాయత్రిని మనం అలా అవాయిడ్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, అలా రాసి పెట్టుంది. మరి మాటలు పడి వచ్చిన విషయమే మర్చిపోయాను. అభి, నీ ఎంగేజ్మెంట్ డ్రెస్. ఈ డ్రెస్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? కంచిపట్ట, గాంధర్వ పట్ట, నా కర్మ పట్టు. ఈ డ్రెస్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఏంటిదిరా? ఈ డ్రెస్ ని కాబోయే శ్రీవారికి కాబోయే శ్రీమతి చాలా షాపులు తిరిగి చాలా స్పెషల్ గా సెలెక్ట్ చేసిందట. ఒక డ్రెస్ కోసం ఇంత కష్టపడిందంటే నీకోసం ఏమైనా చేస్తుందిరా అది. వీడి మధ్య మాటలు తగ్గించి తెగ ఫీల్ అయిపోతున్నాడు కదా. మీలా డబ్బాలో రాళ్లే సాడించినట్టు వాగడం లేదు కదా, సంతోషించండి. నా మీద పనిచేయకపోతే దీనికి మనశ్శాంతి ఉండదు.
Sheta, your selection is super. గాలి భగవంతుడు నా తలరా తేడం చెత్తరు రాసేసాడురా. అదేటి బుల్రాజా, కళ్ళ ముందన్ని కలకలాడత కనపడుతున్నా. అనిపించే యోగం లేకుండా చేసాడురా. నా పిల్ల నాకు అందరు దాచబండి అయిపోయింది. వీళ్ళు వంశంలో మొగ్గులు అచ్చరేమో బుల్రాజా. అదేంటి రాతమాట అనేసివా? పూజనేమో అందరిని ద్రాక్ష పండు, అత్తేమో పిటపిల్లాడే తేనె పట్టు. ఒరే టాపిక్ అడ్డై వచ్చేసావండి. సరిపోదు మనకి నిజం. నువ్వు ఈ ఇంటి అల్లుడివి. రేపు పొద్దున ఎవరైనా వచ్చి ఒరే బుల్రాజు మీ మావేడరా అని అడిగితే నీ తల తీసుకెళ్లి ఎక్కడెట్టుకుంటావు? అంతేనంటావా? నిజం నిప్పులాడిది బుల్రాజు. తెలుసుకుని మన దగ్గర ఎట్టుకున్నావు అనుకో, సిగరెట్ అన్నీ వెలిగించుకోవచ్చు, కొంపన్న తగలెట్టేయచ్చు. అంతేనంటావా? ఇప్పుడు తెలుసుకొస్తానండి. ఇందులో రిస్క్ ఏం లేదు కదా. ఒకటి నీకెదిరొచ్చిన ఆడికే రిస్క్, ఆడు నీకెదిరొచ్చిన. ఇంట్రడక్షన్ డైలాగ్ లాపేయి. సరి కొత్త డైలాగులతో రెచ్చిపోతాను చూడు. బా వెళ్తున్నాడు చూడు. నాకు చిన్న డౌట్. మా మాయ ఎక్కడ? అదే మీ ఆయన. ఎక్కడికన్నా వెళ్ళాడా లేక ఏసైచ్చి పంపించేసావా అని. బుల్రాజు తప్పు అయిపోయింది బుల్రాజు, ఆ సలహా నేను ఇచ్చి ఉండకూడదు. ఊరా, నువ్వు నాతేదని అంటున్నావా? నువ్వు అంటున్నట్టు కనపడుతుంది కానీ ఈనపట్టలేదురా. అమ్మో, గట్టిగా వేసినట్టుగా ఉంది.
అక్కా అక్కా నీ ఫుడ్ ఏంటి? మధ్యాహ్నం మిగిలిపోయిన బిర్యానీయా చపాతీయా? అడిగేది నిన్నే. ఓరి దేవుడోయ్, ఈవిడ గారు మరీ ఇంత డీప్ గా ఫీల్ అయిపోతున్నారు. ఏ లోకంలో ఉన్నావక్కా? ఏంటి చెప్పవే. ఎంతసేపు నీకిచ్చిన చీరనే చూసుకుంటూ కూర్చోకపోతే బావగారికి నువ్వు పంపించిన డ్రెస్ నచ్చిందో లేదో ఫోన్ చేసుకు అనుకోవచ్చు కదా. ఫోనా?